ఎర్రచందనం స్మగ్లింగ్ తో కడప జిల్లాలో కలకలం రేపిన భాషా భాయని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ టీం పోలీసులు కోయంబత్తూరులో భాషాని అదుపులోకి తీసుకున్నారు. లోకల్ హైజాక్ గ్యాంగ్ లో ముగ్గురిని పట్టుకున్న పోలీసులు వారి సాయంతో భాష ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. సంచలనం రేపిన కడప రోడ్డు ప్రమాద ఘటనలో 5 మంది తమిళ కూలీలు సజీవ దహనమయ్యారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధార అయినటువంటి కడప భాషా అలియాస్ భాషాబై అలియాస్ హకీంను కడప పోలీసులు పట్టుకున్నారు. కోయంబత్తూరు కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాల్లో భాగంగా పోలీసు ప్రత్యేక బృందాలు అతనిపై దాడి చేసి నిన్న పట్టుకున్న తర్వాత కడపకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మన ఉన్న ప్రాంతంలోనే పోలీసు ప్రత్యేక బృందాలు భాషాబాయిని విచారణ చేస్తున్న పరిస్థితి. భాషాబాయితో పాటు 5 మంది నిందితులు కూడా పట్టుబడినట్టు తెలుస్తోంది. వారిని 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఘటనకు సంబంధించి స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. భిన్నమైన కోణాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి ఈ వ్యవహారం అంతా నడిచింది అన్న విషయంపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా భాషాబాయ్ అలియాస్ హకీం వ్యవహారంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో తమిళ కూలీలను ట్రాప్ చేయడంతో పాటు తమిళ కూలీలపైకి కడప లోకల్ గ్యాంగ్లను ఉసుగొల్పి వారి వైపు నుంచి ప్రమాదానికి కారణమైనటువంటి ఘటనపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా లోకల్ గ్యాంగ్స్ను భాషాబాయ్ ఎంకరేజ్ చేసినట్టు పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఇందులో భాగంగానే భాషాబాయ్ తమిళ కూలీలను తమిళనాడుకు సంబంధించినటువంటి స్మగ్లింగ్ గ్యాంగులతో పాటు కడప ప్రాంతం సంబంధించినటువంటి లోకల్ గ్యాంగ్స్తో కూడా సమాంతరంగా వ్యవస్థను నడిపిస్తూ ఎర్రచందనాన్ని భారీ స్థాయిలో తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు ప్రత్యేకంగా ప్రత్యేక బృందాలు పురోగతిని సాధించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఘటన జరిగిన 5 రోజుల్లోనే కీలక పాత్రధారైనటువంటి భాషాబాయిని బెంగళూరు కోయంబత్తూరు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వెళ్ళి దాడి చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం డిటిసి కేంద్రంగా జరుగుతున్న విచారణలో పూర్తి స్థాయిలో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలను పోలీసు ప్రత్యేక బృందాలు జల్లడ పడుతున్న పరిస్థితి. మొత్తం ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో విచారించి ప్రధాన నిందితులు అసలు గతంలో ఉన్నటువంటి ప్రధాన స్మగ్లర్లు తిరిగి యాక్టివేట్ అవుతున్నారన్న పోలీసుల సమాచారం నేపథ్యంలో యాక్టివేట్ అవుతున్న గ్యాంగులు ఎవరెవరు ఉన్నారు, వీరికి భాషాబాయితో ఉన్న సంబంధాలు ఏంటి, తమిళ స్మగ్లింగ్ ముఠాలు ఏవే ఉన్నాయి, తిరిగి యాక్టివేట్ అయ్యాయి, తమిళ కూలీలు ఎంతమంది అడవి ప్రాంతంలో సంచరిస్తున్నారన్న వివరాలను విచారణలో తెలుసుకునే అవకాశం ఉంది. కెమెరామెన్ చాంతో కలిసి లక్ష్మీనాథ్, పరెంటీవీ.